హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య మన వీడియో వచ్చేసి నైన్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలకి బాడీ పౌడర్ మీద బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి మరియు స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి రఫుల్ బ్లౌజ్ అనమాట సో ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా ఆన్ లో ఉంచుకున్నట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ వచ్చేసి నేను రా సిల్క్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ మీటర్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ కూడా తీసుకున్నానండి కాటన్ లైనింగ్ ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నానండి నేను ఇక్కడ ఇప్పుడు ఒకసారి మనం ఆది బ్లౌజ్ తోటి ఎలా మెజర్ చేసుకోవాలి అనేది చూద్దామండి టేప్ తోటి కాటన్ తీసుకున్నానండి నేను లైనింగ్ చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మన మెజర్మెంట్ బ్లౌజ్ అండి దీన్ని ఫస్ట్ అయితే మనం టేప్ తోటి ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దామండి మన షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో చూడండి ఇలా షోల్డర్ పార్ట్ దగ్గర నుండి కింద వరకు మనకి ఎగ్జాక్ట్గా ట్వంటీ టూ ఇంచెస్ ఉందండి సో ట్వంటీ టూ ఇంచెస్ దగ్గర ఉంది కదా సో నేనైతే ఇక్కడ సెవెన్ ఇంచెస్ అనేది పెడదాం అనుకుంటున్నానండి అంటే కింద పార్ట్కి సెపరేట్గా మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ చెస్ట్ పార్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి అంటే మనం డబల్ తీసుకోవాలన్నమాట సిక్స్టీన్ అంటే మనకి థర్టీ టూ అవుతుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ బాడీకి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇది వచ్చేసి టూ లేయర్స్ తోటి ఉందండి ఈ క్లాత్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా థర్టీన్ ఇంచెస్కి తీసుకుంటున్నానండి నేను ఫస్ట్ అయితే దీన్ని ఇది ఇప్పుడు డబల్ ఫోల్డింగ్తో ఉంది కదా దీన్ని ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా చూసుకుని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి క్లాత్ని ఇప్పుడు ఇది ఫోర్ లేయర్స్ తోటి ఉంది అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నానండి నేను సో ఇక్కడ నేను థర్టీన్ ఇంచెస్కి ఇలా ఒక మార్క్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం నెక్ అన్నీ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి ఇది వచ్చేసి నేను ఇక్కడ బుంగ చేతులు పడుతున్నానండి తర్వాత చెస్ట్ పార్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్కి ఒక మార్క్ పెడుతున్నానండి కొంచెం ఖర్చుల కోసం అనేసి ఎక్స్ట్రాగా మరొక మార్క్ కూడా పెట్టాను సో ఇప్పుడు దీన్ని ఎల్ షాప్ ఎల్ షేప్లో ఇలా నీట్గా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఇదే సైజెస్లో కిందకు కూడా నీట్గా మనం మార్క్ చేసేసుకోవాలి ఇదైతే ఖర్చులతోటి మనకి కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మనం ఇలా నీట్గా ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని దీన్ని ఇలా నీట్గా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇంకా ఎంతైతే మనకి కింద అవసరమో అంత మనం రఫులు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం రఫుల్ కోసం క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి చూడండి మనకి రఫుల్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి కావాలండి డౌన్ సో ఇలా నేను ఫస్ట్ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను టోటల్ సిక్స్ ఇంచెస్కి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి కావాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలండి మనకి ఖర్చుల్లోకి సో ఇలా నీట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి ఇది కూడా ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తోటి ఉందండి చూడండి మీరు కింద గమనించినట్లయితే చూసారు కదా మనకి క్లాత్ అనేది సెవెన్ ఇంచెస్ కదండి పెట్టుకున్నాం మనం అంటే టోటల్ మనకి ఫోర్టీన్ ఇంచెస్తో ఉందండి ఈ క్లాత్ అనేది చూడండి ఇప్పుడు మిగిలిన పీసెస్ని కూడా మనం ఇలాగా కట్ చేసుకోవాలండి ఇది రఫుల్ కోసం అండి కింద చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది మనకి కింద వైపున ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాం అన్నమాట చూసారు కదా మన బాడీకి దీన్ని అటాచ్ చేసుకుంటాం ఇప్పుడు లైనింగ్ పార్ట్ని కూడా కట్ చేసుకుందామండి లైనింగ్ని కూడా ఇలా నాలుగు భాగాలుగా వేసుకోవాలండి ఇప్పుడు ఇది నాలుగు పొరల మీద ఉంది మన బాడీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మనం దాని మీద ఇలా ప్లేస్ చేసుకుని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి సో ఇది వచ్చేసి పావడాలోని క్లాత్ అండి నేను హ్యాండ్స్కి బుంగ చేతులకి ఇది పెడదామనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ బార్డర్ అంతా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని నేను డబల్ ఫోల్డ్ వేస్తున్నానండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఇది నేను టూ హ్యాండ్స్కి బొంగలు ఎలా కట్ చేస్తున్నానో చూడండి పైన అయితే నాకు లెంత్ సరిపోయిందండి కాబట్టి నేను ఇంకేం కట్ చేయట్లేదు కింద వైపు నుండి ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ వరకు నేను లోత్ అనేది తీస్తున్నానండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా సో మనకి బుంగ చేతులకైతే క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే మన బుంగ అనేది అంత ఎక్కువగా వస్తుందండి సో ఇప్పుడైతే మనకు కటింగ్ అయిపోయింది కదా ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే మనం రఫుల్ కోసం ఏదైతే క్లాత్స్ అన్నీ జాయింట్ చేసేసుకోవాలండి కట్ చేసినవన్నీ సో జాయింట్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్లోకి పెట్టుకుని నీట్గా ఫోల్డింగ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేలాగా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలండి కింద వైపున కుట్టు వేయకూడదండి పై వైపున వేసుకోవాలి మనకిలా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి రఫుల్స్ పెట్టేటప్పుడు నీట్గా వస్తుందండి చూడండి ఇలా ఇప్పుడు ఒకదాని కింద ఒకటి ఒక్కొక్క వన్ వన్ ఇంచ్ గ్యాప్లో నీట్గా ఇలా రఫుల్స్ పెట్టేసుకోవాలండి మొత్తాన్ని చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రఫుల్స్ పెట్టిన అంతా నీట్గా ఐరన్ బాక్స్ తోటి నీట్గా ప్రెస్ చేశారంటే మీకు చక్కగా రఫుల్స్ అనేది అలానే కూర్చుండిపోతాయండి సో ఇక్కడ నేను నెక్స్ కట్ చేయలేదు కదండి సో నెక్స్ ఒకసారి చూద్దామండి ఎలా కట్ చేసుకోవాలో నెక్ వచ్చేసి మనం త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నామండి ఇక్కడ అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి డౌన్ తీసుకుని ఇక్కడ నేను స్క్వేర్ నెక్ పెడుతున్నానండి ఫ్రంట్ ఫ్రంట్ వేర్గా వేర్గా కుట్టుకోవాలండి మీకు కావాలంటే ఒకేలాగా కుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ వేరు నెక్స్ పెడుతున్నానండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఫస్ట్ అయితే ముందు తీసేయాలండి ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో చూసారు కదా ఈ రఫుల్స్ అనేది నేను ఇక్కడ ఐర్న్ చేసేసాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన రఫుల్స్ అనేది ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి మనం రఫుల్స్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మన మెయిన్ పీస్ ఏదైతే ఉందో దానిపైన దీన్ని ఈ రఫుల్స్ని ప్లేస్ చేసుకోవాలండి ఫస్ట్ ప్లేస్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి నీట్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి ఈ ఖర్చులు ఏదైతే ఉందో మనకి గుర్చుకోవడం అలాంటిది ఏది లేకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రాగా ఏదైనా ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలండి తర్వాత దానిపైనే మళ్ళీ లైనింగ్ పెట్టుకుని ఒక కుట్టు వేసుకోవాలండి ఇక్కడ నేను మీకు బాగా అర్థం అవ్వడం కోసం నేను ఇలా చూపిస్తున్నానండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకున్నాను తర్వాత మధ్యలో రఫల్స్ పెట్టుకుని తర్వాత లైనింగ్ పీస్ పెట్టుకుని ఒకేసారి కూడా కుట్టేసుకోవచ్చండి నేను అక్క నేను ఇక్కడైతే మీకు టూ టైమ్స్ చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మన లైనింగ్ పార్ట్ని వెనక్కి వేసేసుకోవాలి రఫుల్స్ అనేది కిందకి పెట్టేసుకోవాలి చూడండి ఇలా చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక్కసారి నీట్గా ఇలా సెట్ చేసుకుని ఆ తర్వాత పైనుండి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక కుట్టు వేసుకుంటే మన రఫల్స్ అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇలాగే మనం బ్యాక్ సైడ్ కూడా నీట్గా అటాచ్ చేసేసుకోవాలి బ్యాక్ వచ్చేసి బ్యాక్ మనం హుక్స్ పట్టి కాజాల పట్టి కోసం మధ్యలో ఓపెన్ చేసుకుంటాం కదండి సో మనం రెండింటినీ విడివిడిగా కుట్టుకోవాలండి ఒకేలాగా ఇలా ముందుపాటు ఎలా అయితే కుట్టామో అలా కుట్టుకోకూడదు విడివిడిగా కుట్టుకోవాలండి చూసారు కదా మనకి ఎక్కడ గుడ్చుకునేది అనేది ఏమీ ఉండదండి చాలా నీట్గా ఉంటుంది క్లాత్ కూడా మనకి విడిపోకుండా ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి ఇలా నీట్గా రౌండ్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడైతే మనకిది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి చూడండి నేను బ్యాక్ పార్ట్స్ కూడా కంప్లీట్ చేశాను ఇదే విధంగా ఇక్కడ నేను చిన్న డైమండ్ షేప్లో నెక్ కట్ చేసుకున్నానండి బ్యాక్ మీకు కావాలంటే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇక్కడ షోల్డర్ పార్ట్ జాయిన్ చేసుకుందాం షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇలా రెండు వైపులా నీట్గా జాయింట్ చేసేసుకోవాలి రెండు వైపులా డబల్ స్టిచ్ వేసుకుని పైనుండి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా వెనక వైపు వేసుకోవాలండి ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకుంటే మనకి షోల్డర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుందండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవడానికి మనం ఇలా కింద వైపున చూస్తారు కదా నేను ఇక్కడ ఒక రెండున్నర ఇంచుల వరకు క్లాత్ని వదిలేసి ఇలా ఫ్రిల్ పెట్టడం మొదలు పెట్టాను కదా మీరు కూడా బుంగ చేతులు పెట్టేటప్పుడు ఇలాగే పెట్టుకోవాలండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి మనకి మన చెయ్యి లెంత్ ఎంత మన రౌండ్ ఎంతైతే ఉంటుందో ఆ రౌండ్కి సరిపడేలా వచ్చేలాగా ఈ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా నీట్గా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి దీనికి కావాలంటే మీరు కింద వైపున చిన్న పైపింగ్ లాగా ఇవ్వచ్చు లేదంటే బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బార్డర్ ఉంది కదండి మనకి పెద్ద బార్డర్ ఇచ్చారు కదా సో ఆ బార్డర్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా మనకి బొంగల్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీనికి బార్డర్ ఎలా అటాచ్ చేయాలో కూడా చూపిస్తానండి ఈ బార్డర్ ఏదైతే ఉందో కింద వైపున ఫస్ట్ మనం తిప్పి కుట్టేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా కింద భాగంలో ఫస్ట్ అయితే నీట్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి ఇలా ఉల్టా పెట్టుకుని ఇలా ఒక కుట్టు వేసుకుని దీన్ని మనం తిప్పేసి మళ్ళీ మరో కుట్టు కూడా వేసుకోవాలండి చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా పైనుండి కూడా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఇది మనం రఫుల్స్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా మన క్లాత్కి ఫస్ట్ బార్డర్ ఉంది కదండి బార్డర్కి అటాచ్ చేస్తున్నానండి నేను ఇక్కడ లైనింగ్ని పక్కకు తీసేసాను చూడండి వీడియోలో ఇది కూడా మనకి ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయండి గుచ్చుకోవడం అలా ఏమీ ఉండదు చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడైతే దీన్ని మనం ఇలా అటాచ్ చేసేసాం కదా ఈ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఇప్పుడు ఈ ఖర్చులంతా లోపలికి పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ అయితే చేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయండి ఇలా నిదానంగా కుట్టుకోవాలండి ఎక్కడ ముడత అనేది రాకుండా మరి గట్టిగా లాగద్దండి లాగారంటే మీకు షేప్ అవుట్ అయిపోతుంది క్రాస్ వచ్చేస్తుందండి క్లాత్ అనేది అప్పుడు మీకు చెయ్యి అంతా కూడా క్రాసెస్ క్రాసెస్గా వచ్చేస్తుంది కాబట్టి నిదానంగా కుట్టుకోండి ఇలా నీట్గా కుట్టేసుకుంటే మనకి ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు ఇదైతే మనకి కంప్లీట్ అయిపోయిందండి దీన్ని మనం బాడీకి ఎలా అటాచ్ చేయాలో కూడా చూపిస్తానండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఇక్కడ హ్యాండ్స్ వేయడానికి చూడండి షోల్డర్ జాయింట్ చేసేసాను కదండి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేద్దాం సో ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలండి ఇలా నీట్గా మొదలు పెట్టుకుని ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకు మనం కుర్చులు అనేది ఏమీ పెట్టాల్సిన అవసరం ఉండదండి ఆ తర్వాత నుంచి కుచ్చులు పెట్టుకుంటూ రావాలి మనం ఇటుపై ఇటువైపు ఎట్లా అయితే పెట్టామో అంటే అంచువైపు ఎలా అయితే పెట్టామో దానికి రివర్స్లో పెట్టుకుంటూ రావాలండి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఉల్టా పెట్టుకొని రావాలి కుచ్చులు అనేది ఇలా నీట్గా వేసుకోవాలండి చూసారా ఇప్పుడు మనం లాస్ట్కి ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక టూ త్రీ ఇంచెస్ వరకు మనం ఏమీ కుచ్చులు అనేది పెట్టాల్సిన అవసరం లేదండి చూసారు కదా మనకి బుంగ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలాగే మరో హ్యాండ్ కూడా కుట్టేసానండి చూడండి ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్కి మోడల్ ఎలా చేయాలో చూపిస్తానండి నేనైతే ఇక్కడ నాకు కొంచెం కొంచెం పీసే మిగిలిందండి సో ఇది హ్యాండ్స్లో కట్ చేసిన వేస్ట్ పీస్ అనమాట దానికి నీట్గా ఇలా ఫ్రిల్ అనేది పెట్టానండి ఇలా వీ షేప్లో వచ్చేలాగా ఇప్పుడు దాన్ని ముందు భాగంలో నీట్గా అటాచ్ చేస్తున్నానండి మీకు కావాలంటే మీరు క్లాత్ ఎక్కువ ఉంటే మీకు ఎలా కావాలంటే అలా మోడల్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నాకు క్లాత్ తక్కువగా ఉందనేసి నేను ఇలా మోడల్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇదంతా రఫల్స్ తోటి చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా నేను రఫల్స్ అనేది పెట్టానండి ఇలా నీట్గా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలండి చుట్టూ ఒక కుట్టు వేసుకుని ఇక్కడ మీకు కావాలంటే క్లాత్తోనే పైపింగ్ లాగా కుట్టేసుకోవచ్చండి నేనైతే లేస్ పెడదామనుకుంటున్నాను సన్న బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను అండి గోల్డ్ కలర్లో ఇప్పుడైతే ఇది మనకి కంప్లీట్ అయిపోయింది కదా ఒకసారి చూద్దామండి చూడండి నేను ఇక్కడ ఈ సన్న బార్డర్ అనేది వేద్దాం అనుకుంటున్నానండి ఇలా దీని చుట్టూ ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఇది సన్న బార్డరే కాబట్టి మనకి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నీట్గా ఇక్కడ నేను పై భాగంలో వేయట్లేదండి నెక్ చుట్టూ వేసేస్తాను ఫస్ట్ అయితే ఇలా నీట్గా వేసేసుకుని దీని చుట్టూ ఇప్పుడు నెక్కి బ్యాక్ సైడ్ నుంచి మొత్తం ఒక కుట్టు వేసేస్తాను అండి ఒక లైను ఇప్పుడు బ్యాక్ నుంచి మొత్తం ఇలా నీట్గా రౌండ్గా ఒక కుట్టు వేసేసుకుంటానండి మీకు కావాలంటే ఆరెంజ్ కలర్ అంటే క్లాత్తో కూడా మీరు వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ గోల్డ్ పార్ట్ వేస్తున్నాను చిన్న పట్టిలాగా చూసారు కదా ఎంత సన్నగా ఉందో అది వేయడం వల్ల మన బ్లౌజ్కి చాలా అందం వచ్చింది కదండి ఇలా నీట్గా వేసుకోవాలండి ఎడ్జ్కి వేసుకోవాలి ఈ బార్డర్ అనేది ఇక్కడ నేను రఫిల్స్ దగ్గర కూడా వేసేసానండి చూడండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం వేసానండి ఇప్పుడు మనం చూసారు కదా బ్యాక్ రఫిల్స్ దగ్గర కూడా వేసేసానండి సో ఇదైతే మనకి లేస్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఎలా జాయింట్ చేయాలో చూద్దామండి నేనైతే ఇక్కడ జాయింట్ కూడా ఫస్ట్ పై భాగం నుండి ఎడ్జ్కి వేసేస్తున్నానండి ఇది మనకి క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుందండి ఈ రా సిల్క్ మెటీరియల్ ఏంటంటే మనకి క్లాత్ వచ్చేస్తూనే ఉంటుందండి చూసా కదా ఈ పీసెస్ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ఫస్ట్ పైనుండి ఒక కుట్టు వేసుకుని ఆ తర్వాత రెండు వైపులా వేసేసుకుంటున్నానండి రెండు వైపులా ఇలా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకుని తర్వాత లోపల వైపు నుండి నాకు కావాల్సిన సైజులో నేను కుట్లు వేసేసుకుంటాను చూడండి ఇలా క్లాత్ వచ్చేస్తూ ఉంటే మీరు ఇలా వేసుకుంటే క్లాత్ అనేది అస్సలు ఊడిపోదండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చూడండి ఇప్పుడు మనకి టర్న్ చేసుకుంటే చూడండి మన ఫినిషింగ్ అనేది ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులోకి నీట్గా కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలండి మరోవైపును కూడా అలాగే కుట్టేసుకోవాలండి ఇప్పుడు మనం టక్స్ ఎలా ఇయ ఇవాలో చూద్దామండి మన షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా దానికి మిడిల్లో ఇలా పట్టుకుని అక్కడి నుంచి చూడండి ఇలా నీట్గా ఇక్కడ వరకే ఇవ్వాలండి మళ్ళీ మనకి కింద రఫుల్స్ ఉన్నాయి కదా కాబట్టి కింద వరకు వెళ్ళొద్దు ఎగ్జాక్ట్గా మనం బాడీ ఏదైతే పెట్టామో అక్కడ వరకే ఇలా టక్స్ అనేది ఇవ్వాలండి నాలుగు వైపులా ఇచ్చానండి నేను నేను వచ్చేసి ఇక్కడ హుక్స్ పట్టి కాజాల పట్టీకి వన్ ఇంచ్ క్లాత్ తీసుకున్నానండి హుక్స్ పట్టీకి కాజాల పట్టీకి వచ్చేసి త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ హుక్స్ పట్టి వేసేస్తున్నాను ఇలా ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకుని తర్వాత లోపల వైపుకి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలండి హుక్స్ పట్టీని కింద రఫుల్స్ వరకు వచ్చేయాలండి పట్టీ అనేది చూసారు కదా ఇప్పుడు మనం కాజాల పట్టీ ఎలా వేసుకుందామో చూడండి ఇలా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోవాలండి దీనికి పైన కింద రెండు వైపులా ఫినిషింగ్ నీట్గా వచ్చేయాలండి ఇక్కడైతే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి పైన కింద రెండు వైపులా ఎందుకంటే మనకి కింద రఫల్స్ ఉన్నాయి చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ వేసుకుని డబల్ ఫోల్డ్ వేసుకుని ఇది పట్టి అనేది మనకి బయట వైపుకు ఉండాలండి కాబట్టి ఎక్స్ట్రా అనమాట కాజాలు పట్టి ఎప్పుడు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలండి కింద వైపును కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇది బ్లౌజ్ కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్